ఆకాశంలో ఆశల అరివిల్లు అనే ఆడియో ఫంక్షన్కి మమ్మల్ని అతిథిగా పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా గెస్ట్లు సాయి వెంకట గారు, అలాగే మా జాయింట్ సెక్రటరీ మంతా శ్రీనివాస్ గారు, సిరాజ్ గారు. మెయిన్ ఈ రోజుల్లో చిన్న సినిమాకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సత్యశ్రీ మేడం గారు ఎంతో రిస్క్ తోటి, ఆమె ఎంతో ఎఫర్ట్ పెట్టి కాంతి కుమార్ అనే ఒక కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ, గతంలో ఈ కాంతి గారు చాలా సినిమా షార్ట్ ఫిల్మ్స్కి డైరెక్షన్ చేయడం జరిగింది. ఆ యొక్క అనుభవంతోనే ఈ యొక్క సినిమా చూశారు. ఇప్పుడు మనం ట్రైలర్ చూసాము, ట్రైలర్ కూడా చాలా వరకు బాగుంది. ఇంకా క్వాలిటీగా ఇంకా డిఏ కార్యక్రమాలు జరగలేదు అనుకుంటున్నాను. డిఏ చేసి మంచి క్వాలిటీగా సినిమా రిలీజ్ చేస్తే మంచి పేరు వస్తుంది. వీళ్ళు చేసిన సినిమాకి కూడా మా నవ్యాంధ్ర ఛాంబర్ ద్వారా రిలీజ్ అవుతుంది కాబట్టి మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుందని ఆశిస్తూ, ఆకాశంలో ఆశల హరివిల్లు సాంగ్ ఒక బాగా మంచి సాంగ్, ఇది టైటిల్ బాగుంది. ఆకాశంలో ఆశల హరివిల్లు అనే మంచి టైటిల్ తోటి తెలుగు నటివిటితో సత్యశ్రీ గారు, ఆమె ఒక నటిగా సినిమా రంగంలో ఎన్నో సినిమాలు చేసి ఆమె నిర్మాతగా ఒక మంచి చిత్రాన్ని తీసింది. ఇంతకుముందు యాంకర్ చెప్పినట్టు మహానటిలాగా ఆడవాళ్ళు ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారన్నట్టుగా సత్యశ్రీ గారు కూడా ఒక డేర్ చేసి ధైర్యంగా ఒక మంచి చిత్రాన్ని క్రాంతి కిరణ్ డైరెక్టర్ ఫ్రెష్ కొత్త థాట్స్ తోటి క్రాంతి కిరణ్ని ఇంట్రడ్యూస్ చేసి, మరి ఈ సినిమా ట్రైలర్ చూసాం చాలా బాగుంది. మన వీళ్ళకి పూర్తిగా బ్యాక్గ్రౌండ్ ఉన్నారు మా ఎస్విఎన్ రావు నవ్యాంధ్రప్రదేశ్, ఆయన మాతోటి నిర్మాతగా ఉండి మరి 15 సంవత్సరాలుగా మాతో పాటు అన్నింటిలో గెలుస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన సర్వీస్ సినిమా రంగంలో సర్వీస్ అందిస్తూ మరి చిన్న నిర్మాతలకి ఆయన కూడా తోడుగా నిలబడుతూ ఈరోజు సత్యశ్రీ లాంటి నిర్మాతలకి ప్రోత్సాహం చేస్తూ మరి వాళ్ళ కార్యవర్గం అంతా వచ్చారు, వాళ్ళు కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సినిమా గురించి చూసిన తర్వాత అనిపించింది, ఒక తెలుగు నేటివిటీ ఉన్న సినిమా, మంచి సినిమా తీశారు సత్యశ్రీ గారు. ఈ సినిమాతోటి మీకు డబ్బు రావాలి బాగా. మీకు డబ్బు వస్తే ఇంకెంతోమంది తెలుగు మహిళలకు కూడా మీరు అవకాశం ఇవ్వగలుగుతారు, ఎందుకంటే ఒక తెలుగు మహిళగా మీరు తెలుగు మహిళలకు కూడా ఇంకోటి హీరో హీరోయిన్స్ కూడా బాగా క్యూట్. నా అమ్మాయి కూడా తెలుగు అమ్మాయే, తెలుగేనా అది మానస్ తెనాల అమ్మాయి హీరో హీరో. కంగ్రాట్స్ తెలుగు అమ్మాయి మానస, పేరు శ్రావణి. శ్రావణి తెలుగు అమ్మాయి, మరి తెలుగు అమ్మాయిలతో సినిమా తీసిన సత్యశ్రీ గారు మరి ఫ్యూచర్లో కూడా తెలుగు అమ్మాయిలతో సినిమాలు తీయాలని, మరి ఇలాంటి గొప్ప సినిమాలు తీస్తూనే ఎంతోమందికి కార్మికులకు కూడా మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. సినిమా ఇవాళ ఈ ఆకాశం లాసల హరివిల్లు ట్రైలర్ లాంచ్ అండ్ ఆడియో ఫంక్షన్కి రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ దీని ఆర్గనైజేషన్ చేసిన ఎస్విఎన్ రావు గారికి మరియు లయన్ సాయి వెంకట్ గారికి చాలా థ్యాంక్స్ అండి. సో ఇది నా సెకండ్ ఫిలిం. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ ఫిలిం వచ్చి పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది అండ్ సెకండ్ ఫిలిం, బట్ యాక్చువల్గా ఇది ఫస్ట్ రిలీజ్ అవుతుంది. యాక్చువల్గా అంటే ఇది నా డెబ్యూట్ ఫిలిం అన్నట్టు. బేసిక్గా ఒక తెలుగు నేటివిటీని ఎన్రోల్ చేసి ఎక్స్పోజ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ టైటిల్ పెట్టడం జరిగింది. అండ్ బేసిక్గా ఇది ఫుల్ అండ్ ఫుల్ లవ్ స్టోరీ అండ్ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మిక్స్ అయి ఉంటుంది అన్నమాట. అండ్ దీనికి వర్క్ చేసిన మా ప్రతి క్రూ, డిఓపి రెమోజీ ఆశీష్ కానీ, లిరిక్ రైటర్ అండ్ డైలాగ్ రైటర్స్ లక్కీ అండ్ యుఎల్ నరసింహగౌడ్ గారు కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీనివాస్ వాలపాడి గారు కానివ్వండి, నెక్స్ట్ దీనికి వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ని అండ్ మా మెయిన్ దీనికి సపోర్ట్ చేసి మమ్మల్ని వెన్నంటి నడిపించిన నెల్లూరు నుంచి మా సుబ్బారెడ్డి గారు కానివ్వండి, ఎవ్రీథింగ్ అందరినీ ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సార్ పేరు తెలియదు, ఫస్ట్ నుంచి అమ్మ అంటాం అనమాట, ఫస్ట్ నుంచి అమ్మ అమ్మని. అలాగే మన డైరెక్టర్ గారు క్రాంతి గారికి, అలాగే ఇచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. మా తల్లి అనే మూవీకి మ్యూజిక్ చేశాను సార్ నేను. అప్పుడు మేడం గారు ఆ సాంగ్స్ విన్నారు, ఆ సాంగ్స్ని నాకు ఈ ఆఫర్ ఇవ్వడం జరిగింది. అలాగే నాకు ఇది అంటే నాకు 4వ సినిమా సార్ ఇది, అంటే ఫస్ట్ రిలీజ్ అవుతుంది ఇది.
ఒకటి వేణు పక్క రోమియో అని ఒక సినిమా చేశాను సార్. తర్వాత మా తల్లి, తర్వాత ఇది నా సెల్ఫీ, ఇవన్నీ ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. కానీ ఆడియో ఫంక్షన్ మాత్రం ఆకాశంలో అసలు హరివిల్లు నా ఫస్ట్ మూవీ. మేడం గారికి జీవితం అంతా రుణపడి ఉంటాను తెలియజేసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా సోదరులందరికీ థ్యాంక్ యూ సో మచ్ కవర్ చేస్తున్నందుకు. అండ్ ఈ ప్రొడక్షన్ నుంచి నాకు కాల్ వచ్చి ఇలా హీరో అనుకుంటున్నావు అంటే ఫస్ట్ డౌట్ వచ్చింది, నాకే కాల్ చేశారని కన్ఫర్మ్ చేసుకున్నా. ఫస్ట్ ప్రొడ్యూసర్ మేడం మాట్లాడిన తర్వాత కన్ఫర్మ్ చేసుకొని డైరెక్టర్ గారు మాట్లాడారు, స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ చాలా డౌట్గానే నెల్లూరు వెళ్ళాను. సో నెల్లూరులో వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ చాలా తక్కువ ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ఉన్నాయి. అండ్ కాస్ట్ ఇంత తక్కువలో మూవీ కూడా చేయొచ్చు అని నాకే డౌట్ వచ్చింది, షాక్ అయ్యాను నేను. చాలా బాగా చూసుకున్నారు అండ్ మూవీ కూడా చాలా బాగా వచ్చింది. స్పెషల్గా చెప్పాలంటే డిఓపి రెమో అండ్ రెడ్డి గారి సపోర్ట్ చాలా ఉంది. అండ్ సింగిల్గా ఫైట్ చేసిందంటే మా డైరెక్టర్నే చెప్పాలి, క్రాంతి కిరణ్. సో హీ సపోర్ట్స్ మీ అలాట్ అండ్ ఏం కావాలో అది తీసుకున్నారు అండ్ పర్ఫామ్ చేయించుకున్నారు. టీజర్ కూడా చాలా బాగుంది అండ్ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మీడియా వారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ప్రొడ్యూసర్, యాక్చువల్లీ ప్రొడ్యూసర్ సత్య మ్యామ్ నాకు ఒక మదర్ లాగే తెలుసు. ఎంత బాగా చూసుకున్నారంటే చెప్పలేను, చాలా కేర్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యాక్చువల్ లేడీ ఉండి ప్రొడ్యూస్ చేయాలంటే చాలా థింక్ చేస్తారు, బట్ కానీ మ్యామ్ చాలా డేర్ చేశారు. సో ఆల్ ది బెస్ట్. అండ్ సెకండ్ వన్ అయితే మా డైరెక్టర్స్, యాక్చువల్గా డైరెక్టర్ గారు డైరెక్టర్ గారిని కాకుండా ఒక ఫ్రెండ్లా మూవ్ అవుతూ అన్ని సీన్స్ కూడా ఎక్స్ప్రెషన్ అర్థమయ్యేలా చెప్పి చాలా బాగా తీశారు. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు, ఐ మీన్ కాంతి గారు. అండ్ అలాగే తను ఎడిటింగ్ మొత్తం ట్రైలర్ చూశారు కదా, నాకు చాలా బాగా నచ్చింది. అలాగే మీకు అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ డిఓపి గారు, ప్రతి ఫ్రేమ్ కూడా ఇలా ఉంటే బాగుంటుంది అని తను ఇన్వాల్వ్ అయిపోయి మమ్మల్ని కూడా అలా ఇలా చేసిరావని అలా చేసిరావని అని చాలా క్యాజువల్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఒకరిని హట్ చేయకుండా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డిఓపి గారు, ఐ మీన్ రెమో గారు. అండ్ దెన్ మ్యామ్ అయితే ఎక్స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వన్ అయితే సుబ్బారెడ్డి గారు, ఇక్కడే ఉన్నారు, చాలా సపోర్ట్ చేశారు. ఎలా అంటే ఒక ఇలా ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా కేర్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాకు ఇంకా చాలామంది గురించి తెలీదు. అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్. పిల్లల్లాగా నాకు సపోర్ట్ చేశారు అందుకు.